హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్ డే థర్టీన్కి సాదర స్వాగతం అండి మీరు కూడా ఈ వెయిట్ గెయిన్ సిరీస్లో పాల్గొనాలి అంటే డబ్బులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం పక్కన ఉన్న ఘనసింని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను ఈ వెయిట్ గెయిన్ సిరీస్లో చిన్నారులు హెల్దీ వేగా వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పేసి రోజుకు ఒక వీడియో చొప్పున పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారనమాట మీరు సబ్స్క్రైబ్ అయినట్లయితే మీరు నోటిఫికేషన్ పొందుతారు నేను రోజు వీడియో పెడతాను కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు రోజు ఆ వీడియోని చూసేయొచ్చు అలాగే వీడియో గురించి కానీ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో కూడా నన్ను మీరు అడగొచ్చండి ఈ రోజు రెసిపీ వచ్చేసరికి వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అనమాట కోకోనట్ మిల్క్ ఉపయోగించుకుని నేను రైస్ని ప్రిపేర్ చేసుకున్నాను మీరు కోకోనట్ రైస్ అయినా పిలవచ్చు లేకపోతే కనుక మీరు పలావ్ టైప్ అయినా అనుకోవచ్చు లేకపోతే కనుక మీరు బంగారు రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా సింపుల్గా మనం బిర్యానీ దినుసులా వేసేసి బంగారు రైస్ అని చేస్తూ ఉంటాం కదా ఆ రకంగా కూడా దీన్ని మనం పెరగవచ్చండి లేదంటే వెజ్ బిర్యానీ అన్నా పిలవండి వెజ్ బిర్యానీ అనుకూడదాం ఎందుకంటే వెజిటేబుల్స్ మాత్రం ఉపయోగించాను మసాలా లాంటిది ఏమీ ఉపయోగించలేదండి ప్లెయిన్గానే ఇది నేను తయారు చేసుకున్నాను చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది మా ఇంట్లో మనం అందరం తింటాం ఇది అంత టేస్టీగా ఉంటుంది చిన్నారులకి కోకోనట్ మిల్క్ ఉపయోగించడం వల్ల వాళ్ళు హెల్దీ వేగా బోన్ వెయిటే కాదు ఉండయి ఇక్కడ వెయిట్ గెయిన్ అంటే నా దృష్టిలో ఏంటి అంటే బోన్ వెయిట్ని పెంచుకుంటాం అంతేగాని శరీరం వెయిట్ పెంచుకోవడం కాదు వాళ్ళు బొద్దుగా ఉండాలనేది అయితే నా టీం అయితే కాదు వాళ్ళు ఏంటంటే బోన్ వెయిట్ పెంచుకోవాలి అనేది నా మెయిన్ ఉద్దేశం అనమాట నాకు కూడా అలాగే నచ్చుతుంది చిన్నారులు మరీ ఛబ్బీగా ఉంటుంది కనుక ఉరకలేరు జంప్ చేయలేరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ ఒళ్ళు వాళ్ళకి సక్కరించదు అలా కాకుండా బోన్ వెయిట్ పెంచామనుకోండి ఇక వాళ్ళకి తిరుగుండదు అనమాట తీసేస్తారు నా ఉద్దేశం కూడా అదే వాళ్ళకి ఎంతసేపు మనం బోన్ వెయిట్నే పెంచాలి తప్ప బాడీ చూడటానికి పక్క వాళ్ళకి నచ్చడానికి మనం మన చిన్నారు లావుగా చబ్బీగా తయారు చేయాలి అనేది అయితే నా ఉద్దేశం కాదు దానివల్ల ఇంకా దిష్టి తగులుతుంది ఇవన్నీ ఉంటాయి కదా సో దాని బదులు ఏంటంటే మనం ఓన్లీ బోన్ వెయిట్నే పెంచుకోవాలి ఈ కోకోనట్ మిల్క్ వాడటం వల్ల మన చిన్నారులు హెల్దీ వేగా బోన్ వెయిట్ తో పాటు వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట అలాగే మన చిన్నారికి చిన్న చిన్న ర్యాషెస్ లాంటివి వస్తాయి చూసారా అవి కూడా రావద్దు దాంతోపాటు స్కిన్ కలరు ఏదైతే ఉంటుందో అది చాలా షైనీగా ఉంటుంది అనమాట కలరు మారుతారు షైనీగా ఉంటారు అంటే మన దూరం నుంచి చూసినప్పుడు కొంతమంది చూడండి ఆ చీక్స్ అవన్నీ చూస్తుంటే పిల్లల బలి మీరు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది చూసారా అలా కూడా వస్తారనమాట మన చిన్నారులు ఈవెన్ హెయిర్ కూడా ఏంటంటే సాఫ్ట్గా అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి కేరళ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేది కోకోనట్ మెయిన్గా మలయాలిస్ ఎక్కువగా తింటూ ఉంటారు ఇవి అందుకనే వాళ్ళు ఏంటంటే ఆయిల్ ఉపయోగించరు ఓన్లీ కోకోనట్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే ఆయిల్ కింద కన్సిడర్ చేసేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు చూడండి ఎంత సన్నగా ఉంటారు కానీ బోన్ వెయిట్ మాత్రం అంత ఇంత ఉండదు వాళ్ళకి చాలా ఉంటది ఈవెన్ అంతే తెలుగు కళ్ళ వాళ్ళు కూడా మన కేరళ వాళ్ళు అయితే చాలా తెలుగు కళ్ళోళ్ళు నేను ఇది పర్టికులర్గా విన్నాను ఈవెన్ చూశాను కూడా కొంతమందిని చూశాను వాళ్ళు ఎందుకు అంటే రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు తెలిపింది ఏంటంటే ఈ కోకోనట్స్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ గ్రో అయ్యేది కూడా అదే కాబట్టి వాళ్ళు అంత తెలుగుగా ఉన్నారనమాట సో అంత తెలివి మన చిన్నారులకు కూడా కావాలి కదా తప్పనిసరిగా మీ చిన్నారుకి కోకోనట్ మిల్క్ అయితే ఉపయోగించండి చాలా సింపుల్ మీరు ఈ రెసిపీయే కాదు మీ చిన్నారులకి కోకోనట్ మిల్క్స్తో ఇంకా చాలా తయారు చేసుకోవచ్చండి కోకోనట్ రైస్ చేసుకో లేదా కోకోనట్ మిల్క్ తోనే మీరు ఏంటంటే మొత్తం మిల్క్ మరిగించేసి అందులో కొద్దిగా బెల్లం వేసేసి అలా కూడా చేస్తూ ఉంటారు పాల్కోవల్ టైప్ లో ఉంటాయి అవి కూడా అవి కూడా చాలా బాగుంటాయి అవన్నీ ఫర్దర్ గా మనం చూద్దాం కానీ ఈ రోజు మాత్రం ఓన్లీ నేను కోకోనట్ తోనే నేను ఒక రెసిపీని చేసాను అనమాట సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా మీ చిన్నారు అయితే పెట్టండి అలాగే వీడియో చూసినప్పుడు మధ్యలో ఎక్కడో ఒక చోట బాగుంది వీడియో అనిపించినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్స్ దాంతో పాటు లైక్ కూడా కొట్టినట్లయితే నా నేను సాటిస్ఫై అవుతాను ఓకే నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి నచ్చుతున్నాయి వాళ్ళకి అనేది నాకు కూడా ఫీలింగ్ కలుగుతుంది కదా అందుకని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్ది అలాగే మీ చిన్నారికి మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీకు ఎక్కడ మసాలాలు ఇలా ఫ్లేవర్ ఏమీ రాదనమాట ఏదైతే మీకు స్మెల్ ఉంటుందో చూసారు కుక్ చేసేసిన తర్వాత అది ఇంకా బాగుంటుంది అన్నమాట భలే ఉంటుంది స్మెల్ మాత్రం సో ఖచ్చితంగా మీ చిన్నారికి మాత్రం ఇదైతే పెట్టండి నచ్చుతుంది టేస్టీగా ఉంటుంది ఇది కూడా సో అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ఇక నేను కూడా ఆలోచించాను చూసేద్దామా లెట్స్ గో స్టార్టెడ్ ఇది తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ నేను వన్ ఫుల్ స్పూన్ బటర్ని వేసుకుంటున్నానండి మీరు బటర్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఓకే బటర్ మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను బిర్యానీ దినుసుల్ని వేసేసుకుంటున్నానండి చెక్క లవంగాలు అలాగే డైజెషన్ కోసం నేను ఇక్కడ సోంపును ఉపయోగిస్తున్నాను అనమాట పువ్వు ధనియా పౌడర్ ఇవి కొద్దిగా వేగనిద్దాం సన్నగా దురుముకున్న హాఫ్ క్యారెట్ అలాగే బీన్స్ బీన్స్ మాత్రం మీ పిల్లకాయలకు అలవాటు చేయండి అవి మీ చిన్నారులకి స్పైసీ ఇష్టం అయితే కనుక వద్దు అనుకుంటే ఇది అవాయిడ్ చేసింది అలాగో అందులో మనం వేసాం కదా స్పైసీకి బిర్యానీ దినుసులు వేసాం కదా అవి కొద్దిగా స్పైసీగానే ఉంటాయి మీకు కావాలి అనుకుంటే చిల్లీస్ యాడ్ చేయండి లేకపోతే లైట్ తీసుకోండి దాంతోపాటు నా ఫేవరెట్ కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సరిపోతే తర్వాత యాడ్ చేసుకుందాం మనం మధ్యలో ఒక్కసారి మళ్ళీ తిప్పుకుందామండి ఓకే ఇవి కొద్దిగా ఏగాయి కదా ఇప్పుడు మనం క్యాష్యూని యాడ్ చేసుకుందామండి మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తింటారు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఆల్మోండ్స్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది అలాగే బాడీ కూడా బిల్డప్ అవుతుంది అనమాట అంటే వెయిట్ గెయిన్ కూడా అవుతారు బోన్ వెయిట్ అనేది పెరుగుతుంది చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ రైస్ని నానబెట్టుకున్నాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను సోక్ చేసుకున్న తర్వాత ఇందులో డాన్ చేసేసుకుంటున్నాను నాకైతే ఇలా చూస్తుంటే భలే ఉందనమాట మీ వీడియోలో ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ నాకు రియల్గా చూస్తుంటే వావ్ అంతే అలా నోట్లో పెట్టేసుకోవాలన్నట్టు ఉంది కలర్ఫుల్గా ఉందనమాట ఒక్కసారి వన్ మినిట్ పాటు దీన్ని ఇలాగా ప్లెయిన్గా కుక్ అవనిద్దామండి ఏమవుతుందంటే ఇలా కుక్ అవనిస్తే ఈ రైస్కి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది పట్టేస్తుంది అనమాట చక్కగా సాల్ట్ పీల్చుకుంటుంది అలాగే చుట్టూరు ఉన్న ఈ మసాలా ఇవి ఉన్నాయి కదా అవి కూడా పీల్చుకుంటే రైస్ గింజలు అనేవి సో అందుకని కాసేపు అలా వన్ మినిట్ పాటు ఉంచుదాం కుక్ అవనిద్దాం కుక్క అయ్యే లోపల నేను కోకోనట్ మిల్క్ని అయితే తయారు చేసి పెట్టుకున్నానండి ఈ కోకోనట్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలి అని తెలిస్తే ఓకే తెలియకుండా ఉన్నట్లయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అండి వేగా మన ఇంట్లోనే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అనమాట రైస్ వచ్చేసరికి త్రీ కప్స్ వేసుకున్నాను సో అందుకనే కోకోనట్ మిల్క్ వచ్చేసరికి నేను సిక్స్ కప్ వేసుకుంటున్నాను సిక్స్ కప్స్ దాంతోపాటు ఇంకొద్దిగా ఇంత ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అనమాట సేమ్ మీరు ఎలాగైతే రైస్కి పోస్తారో అదే విధంగా పోస్తారండి ఒకవేళ మీకు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకున్నారనుకోండి అప్పుడు మీరు తురుముకున్న నేను ఇక్కడ అంతా ఫ్రెష్ కొబ్బరిని ఉపయోగించానండి కొబ్బరి పౌడర్ ఎక్కడ ఉపయోగించలేదు ఫ్రెష్ కోకోనట్ని మనం తురుముకున్నది వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అప్పుడు ఏంటంటే మీకు తింటున్నప్పుడు కొబ్బరి కూడా ఒక ఫ్లేవర్ లాగా తగులుతుంది కొబ్బరి కూడా మీ నోట్లోకి వస్తుంది అనమాట అదొక టేస్ట్ ఉంటుంది ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేయండి అండి సాల్ట్ సరిపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది సాల్ట్ ఇంకేముంది కుక్ అవనిద్దాం ఈ లోపల మనం మిగిలిపోయిన కొబ్బరి ఉంది కదా దాన్ని జస్ట్ కొద్దిగా తాలింపు పెట్టాను అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నట్లయితే మనం దోశలలో తింటాం కదా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ సూపర్గా ఉంటుందన్నమాట ఈ కొబ్బరి చట్నీ అనేది అలా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం స్మెల్ అయితే ఎరగ తీసిందండి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం మనం చాలా బాగుంటుంది మీకు మామూలుగా రైస్ ఎలా ఉంటుందో దానికన్నా కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట చక్కగా కుక్ అయింది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఓకే అలాగే మీ చిన్నారికి కొత్తిమీర పుదీనా ఇలాంటివి తింటారు అనుకోండి ఇలా పైన ఊరికే వాళ్ళకి నచ్చేలాగా బాగుంటుంది కదా గ్రీనిష్ గ్రీనిష్గా ఇలా మీ చిన్నారులు చూపించండి సర్వ్ చేసేసుకోవటమే చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది ఒగ్గిన్లోనే మనం ఏంటంటే అక్కడే కూర్చొని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నాకు ఓవరాల్గా కుక్ అవుట్ వచ్చేసరికి ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టండి అండి అంతే అంతకని ఎక్కువ టైం కూడా నాకు పట్టలేదు మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు తినొచ్చు మీ చిన్నారులు కూడా పెట్టొచ్చు చాలా బాగుంటుంది అనమాట మీ చిన్నారులకు అసలు కొబ్బరి తగలకూడదు అనుకుంటే మీరు అక్కడ కొబ్బరిని అవాయిడ్ చేయండి కొబ్బరి కొద్దిగా యాడ్ చేసినా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు కొబ్బరి యాడ్ చేయండి ఫస్ట్ టైం అయితే కనుక ఓన్లీ మిల్క్తోనే చేయండి చిన్నారులకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలండి వాళ్ళకి తెలిస్తే మళ్ళీ కొంతమంది ఏంటి అంటే ఎప్పుడు రొటీన్ ఫుడ్ తింటారనమాట వాళ్ళు కొత్త ఫుడ్స్ ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఏంటంటే చూపకుండా ఉన్నట్టే మంచిది చూపించడా పెట్టేసిన తర్వాత అప్పుడు మనం చెప్పాలన్నమాట నేను ఇందులో ఏమి యాడ్ చేశానో తెలుసా అని చెప్పేసి ముందే మనం చెప్పేసాం అనుకోండి అదేదో సంథింగ్ అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ గానే వద్దు అని నడుస్తూ ఉంటారు ఇదే కాదు ఏదైనా కారణం అందుకని కొంతమంది చిన్నారులకి చెప్పొచ్చు కొంతమంది చిన్నారులకి తినేసిన తర్వాత చెప్పండి మీ చిన్నారులు దాన్ని బట్టి మీరైతే ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా కొత్త కొత్త ఫ్లేవర్స్ యాడ్ చేయాలి కదా మనం కూడా వాళ్ళ ఫుడ్ లో సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయడం ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి గోత్రుగా ఉండండి ఈ అమ్మ చిటికాలు ఛానల్లో ఓన్లీ చిన్నారులకి సంబంధించిన విషయాలు మాత్రమే నేను ఈ వీడియో నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవడం పక్కన ఉన్న గంశిల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపొద్దు కుక్క రెసిపీతో మిమ్మల్ని మీట్ అవుతాను సీ యూ అమ్మ చిలు బై దీప్తి చి